నమస్తే సార్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి హైకోర్టులో దాఖలైనటువంటి క్వాష్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా ఏసీబీ కోర్టులో 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి అప్పగిస్తూ తీర్పు కూడా వెలువరించడం జరిగింది. మరి మొత్తంగా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో అప్లికేబుల్ అయినటువంటి 17A సెక్షన్ అనేది హైకోర్టులో అప్లికేబుల్ కానట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికి కేసులో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఏఐజీ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేశారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అసలు ఏం జరగబోతుంది? మేము పూర్తిగా సుప్రీంకోర్టు వారు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు యడ్యూరప్ప గారి కేసులో ఏదైతే సెక్షన్ 17A ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఆర్డర్స్ని ఒబే చేయాలి. కాబట్టి లోయర్ కోర్టులో కూడా హైకోర్టులో కూడా అదే తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం. ఇక మిగతా పోతే మిగతా బెయిల్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుంది. వేఎన్ రింగ్ రోడ్డులో చేసే అవినీతి ఎలా ఉంటుందంటే పూనాలో గంగానది ప్రవహించినట్టుగా ఉంటుంది. పోలీసుల సాక్ష్యం ఎలా ఉంటుందంటే గంగానది వదులు కాదు, కృష్ణానది ప్రవహించిందంట. పూనాలో ఏ నది ఉందనేది కామన్ మ్యాన్కి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ప్రభుత్వం తరపున చేసేటటువంటి వీళ్ళ వాదనలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ధర్మం నిలబడుతుంది, చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా విడుదలవుతారు అని మేము భావిస్తున్నాం. 1:30కి ఖచ్చితంగా రిమాండ్ రిటర్న్ చేస్తూ హైకోర్టు వారు ఉత్తర్వు ఇస్తారు అని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే న్యాయం అటువైపు ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి వైపు న్యాయం ఉంది కాబట్టి మేము అనుకుంటున్నాం. సార్, ముందు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధారం సేకరించిన తర్వాత అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ముందు అరెస్ట్ చేసాం తర్వాత ఆధారం చూపిస్తాం అంటున్నట్లుగా ఇప్పుడు ఏఐజీ గారు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు కానీ సిఐడి చీఫ్ గారు కానీ చెప్తున్నటువంటి వాళ్ళ గురించే నేను ఇప్పుడు మీకు చెప్పింది. వాళ్ళ గురించే మళ్ళీ నేను చెప్తున్నాను. ఒకళ్ళు నాసిక్లో గంగని అపర భగీరథుల్లా, కొత్త కలియుగపు భగీరథుల్లాగా నాసిక్లో గంగను పుట్టించి పూనాలో పారించినట్టుగా, దాన్ని తర్వాత సిఐడి వారు కృష్ణానదిగా మార్చినట్టుగానే ఉంటుంది వాళ్ళు పెట్టే ఏ అభియోగమైనా సరే. జిఎస్టీ కట్టలేదు 10 సార్లు చెప్తున్నారు, జిఎస్టీ కట్టలేదు. 371 కోట్లకి డిజిటల్ టెక్ వాళ్ళు జిఎస్టీ కట్టలేదని వాళ్ళ మీద పెట్టిన కేసుని, జిఎస్టీ కట్టలేదు అని పెట్టిన కేసుని దాన్ని రాజకీయ దురుద్దేశంతో 21 నెలలుగా, మీరు మళ్ళీ సరిగ్గా అండి, 21 నెలలుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత 21 నెలలుగా ఒక్క ఛార్జ్షీట్ కూడా దానిలో ఫైల్ చేయకుండా, ఇవాళ కొత్తగా ఎఫ్ఐఆర్లో పెట్టకపోయినా పర్వాలేదు అని ఉదహరిస్తూ A37 కింద తీసుకొచ్చి పెడుతున్నారే. A7 బాబాయ్ గారి కేసులో A7 ఏ పోలీసులు కాపలా కాశారు? ఈ సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు అరెస్ట్ చేయకుండా, చట్టం లేదా, ఐపీసీ లేదా, ఐపీసీ పనిచేయట్లేదా? కోర్టు వారు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అంతిమంగా ధర్మానిదే గెలుపు. కాబట్టి మేము 1:30కి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే తీర్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. సార్, మరి కస్టడీ పిటిషన్ సంబంధించి 2 రోజుల పాటు రిమాండ్ పొడిగించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కోర్టులో ఎటువంటి వాదనలు జరిగింది సార్? చంద్రబాబు గారు కూడా వర్చువల్గా హాజరుపరిచినటువంటి పరిస్థితి, మరి చంద్రబాబు గారు ఏం చెప్పారు? జడ్జి గారు దానికి సంబంధించి ఎటువంటి తీర్పు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఆయన ఎప్పుడూ కూడా పద్ధతి వ్యవస్థను, ఏ విధంగా అయితే వ్యవస్థను ఏర్పాటు చేశారో దాన్ని దాటి ఏ రోజు దాన్ని అతిక్రమించడం. ఆయన మీరు ఈరోజు దాకా చూసుకున్నట్లయితే ఏ ఎన్నికల ప్రసంగాల్లో కూడాను ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా టైం చూపించి, నాకు టైం అయిపోయింది, టైం దాటిన తర్వాత ప్రచారం చేయకూడదని చెప్పి వచ్చేసే వ్యక్తి ఆయన. అట్లాంటివి ఆయన ఈ రోజున కోర్టులో ఒకటే చెప్పాడు, ఇది క్యాబినెట్ నిర్ణయం, దీని మీద క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, దీన్ని రివ్యూ చేసేటటువంటిది జ్యుడిషియల్ రివ్యూకి లేదు, దీనిలో ప్రత్యేకించి దీనిలో ఏ చెక్ రిలీజ్ చేసినా సరే రిలీజ్ పవరు ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక సలహాదారు, దానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ప్రేమచంద్రారెడ్డి గారికి మరియు కల్లం అజయ్ రెడ్డి గారికి ఉంటుంది. వాళ్ళు కూడా ఏ 35 అయితే ఈయన A37 అవటంలో అప్పుడు ఆలోచించేవాళ్ళు. మనీ ట్రయల్ అనేది ఇందులో లేదు. జిఎస్టీ కట్టలేదని పెట్టిన కేసుని
వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినట్టుగా దాన్ని ఏమంటారు మనకున్న మకిలిని ఎదుటాళ్ళకి రాసే విధంగా ఇవి తప్పుడు కేసు పెట్టారు. ఖచ్చితంగా హైకోర్టులో న్యాయం గెలుస్తుంది, న్యాయం జరుగుతుంది, న్యాయమే గెలుస్తుంది అని మేము గట్టిగా నమ్ముతున్నాం.